వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే ఉరుసు ఉత్సవంలో ఉద్రిక్తత. రంగంలోనికి దిగిన జిల్లా ఎస్పీ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో ఉరుసు ఉత్సవంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగటంతో ఇద్దరు మృతి చెందారు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన రిమ్స్ కు తరలించారు. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు స్వయంగా రంగంలోనికి దిగిన ఆదిలాబాద్ ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ కార్తికేయ, ఇద్దరు డిఎస్పీలు, ఐదుగురు ఎస్ఐలు, ఏఆర్ ఫోర్స్ అదనపు బలగాలు దిగి పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. కమ్యూనిటీకి చెందిన రెండు వర్గాలు కొట్టుకోవడం జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకుంటూ దాడి చేసుకోవడం జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పర్సన్స్ చనిపోవడం కూడా జరిగింది. ఆ పర్సన్స్ ఆ బాడీస్ని కూడా పోస్ట్ మార్టం కొరకు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు ఇంజురీ కూడా అవుతే వాళ్ళని కూడా హాస్పిటల్కి చికిత్స కోసం పంపడం జరిగింది. ఈ దాడి ఇన్ఫర్మేషను మాకు వచ్చిన వెంటనే పోలీస్ ఫోర్స్ అడిషనల్ బలగాలతో పాటు విలేజ్లో పికెట్ పాయింట్ ఏర్పాటు చేసుకొని అల్లరిముకల్ని కూడా మొత్తం కూడా అండర్ కంట్రోల్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ హీనియస్ క్రైమ్ ఈ డబుల్ మర్డర్కి ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఈ హౌస్ డ్యామేజెస్లో ఉన్నారో, వాళ్ళందరి మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. మిగతా అప్డేట్స్ కూడా వచ్చిన వెంటనే మీడియాకి ప్రజెంట్ చేస్తాము. థ్యాంక్ యూ.